పంచదార తీయగా ఉంటుంది అని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉంటాయి అని నీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కానీ కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. అప్పుడే నిజమైన ఫలితం దక్కుతుంది. మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. అవకాశం అని తలుపు దానంతటా అదే తెరుచుకోదు. ఆ తలుపు తట్టడం నీ బాధ్యత. లక్షలు కోట్లు సంపాదించడం కంటే ఒక మనిషి నమ్మకం సంపాదించడం గొప్పతనం. జగత్తులో మార్పు అనేది సహజం. కోటీశ్వరుడు యాచకుడిగాను, యాచకుడు కోటీశ్వరుడుగాను మారొచ్చు. ఏదీ శాశ్వతం కాదు. మనసు నుండి వచ్చే మాటలకు ఫీలింగ్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఇష్టమైన వారితో మన ఫీలింగ్స్ చెప్పుకున్నప్పుడు కన్నీటి రూపంలో బయటికి వస్తాయి. ఎందుకంటే మనిషి అబద్ధమాడినా వారి మనస్సు ఎన్నడూ నిజం దాయదు. ఒకరు నిన్ను పట్టించుకోకపోతే నువ్వు పట్టించుకోకు. దాన్ని ఎవరైనా అహంకారం అనుకుంటే పొరపాటు, అది నీ ఆత్మాభిమానం. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక అనుకూలంగా మారుతుంది. ప్రపంచంలో నువ్వు ఒక సాధారణమైన మనిషివి కావచ్చు, కానీ కనీసం ఒక్కసారైనా నువ్వు ప్రపంచమంతా గొప్పగా కనిపించేలా జీవించు. అత్యంత విలువైన ప్రదేశం ఎదుటివారి మనస్సులో మనం సంపాదించుకున్న స్థానం. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం చాలా గొప్పది. ఏ కార్యాన్ని సాధించాలన్నా పవిత్రత, సహనం, పట్టుదల, ప్రేమ అవసరం. తమ తప్పులని సమర్థించుకునేవారు మూర్ఖులు. ఇతరుల తప్పుని వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు. చేసిన తప్పుని దిద్దుకునేవారు ఉత్తములు. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తమకు చేతనైన సహాయం చేసేవారే గొప్పవారు. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు లాంటిది. అది ఎవరితో ఉంటే వారినే కాల్చేస్తుంది. డబ్బుతో స్నేహితులని సంపాదించుకోవడం సులభమే, కానీ డబ్బు లేకుండా స్నేహితులను సంపాదించుకోవడమే గొప్పతనం. నీకు కాలక్షేపం ఇచ్చేవారు అంతా నీ నిజమైన స్నేహితుడు కాదు. ప్రపంచమంతా నిన్ను వదిలిపోయినా నీ చెయ్యి పట్టుకొని నడిపించగలిగే మనసు ఉన్నవాడే నిజమైన స్నేహితుడు. గెలవాలి అన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడు నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు. నీ గురించి నువ్వు పెద్దగా కానీ చిన్నగా కానీ మరీ అద్భుతంగా కానీ భావించవద్దు. భగవంతుడు మన గురించి ఏమని సంకల్పం చేస్తాడో అలా జీవించడానికి మాత్రం బ్రతకాలి. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చిన డబ్బు, నమ్మకం లేని బంధం ఎప్పటికీ జీవితంలో తృప్తిని ఇవ్వవు. పక్కన వాడికి 100 సార్లు సహాయం చేసిన వాడికి గుర్తు ఉండదు, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు, అది వాడు చచ్చినా మర్చిపోడు. మనం అభ్యుదయాన్ని సృష్టించాలంటే చరిత్రను పునరావృతం చేయడం కాదు, నూతన చరిత్రను సృష్టించగలగాలి. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. జీవితం అంటే ఎదుటివారిని సంతోషపెట్టడం కాదు, మన సంతోషాన్ని ఎదుటివారితో పంచుకోవడం. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే నువ్వు చేసిన మంచి పని కూడా ఏదో ఒకరోజు నీకు మంచే చేస్తుంది. జీవితంలో ఎప్పుడు అనుకోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. గెలవడం ఓడిపోవడం ఉండవు, అనుభవాలు మాత్రమే ఉంటాయి. మానసికంగా బలహీనులు అయిన వారే తప్పులు చేస్తారు. ఆ బలహీనత అనేది వారికి తెలియనితనం వల్ల వచ్చింది అని గ్రహించరు. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు చెప్తే సగమవుతాయో, ఎవరు కలిస్తే మనం ప్రశాంతంగా ఉంటామో, వారే మన నిజమైన ఆత్మీయులు. నిజమైన ప్రేమకు అర్థం మనం మనపై చూపించుకునే అభిమానం అంతే, నిబద్ధతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించడం.
తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. మానవ సంబంధాల్లో తరచూ జరిగే పొరపాట్లు, ఎదుటివారు చెప్పేది సగం వినడం, దానిలో సగం మాత్రమే అర్థం చేసుకోవడం, అసలు ఏమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించడం. అంతలోనే కోప్పడి అంతలోనే క్షమాపణ అడిగే వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. ఎందుకంటే వారి మనస్సు కల్మషం లేనిది. ఆ క్షణంలో ఏమనిపిస్తే అది అనేస్తారు తప్ప తెలుసుకోగానే పశ్చాత్తాపడతారు. ఈ క్షణమే ముఖ్యమని ప్రతిసారి అనుకుంటూ ఉంటాం, కానీ ప్రతి క్షణం దాన్ని మర్చిపోతూనే ఉంటాం. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండింటికీ తెలుసు, ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికి అని. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. గొడవకి అవకాశం ఉన్న సమయంలో మౌనంగా ఉండండి. గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళండి, కానీ బంధాన్ని నిలుపుకోండి. కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ఎవరైనా మీతో అనవసరంగా ప్రతి చిన్న విషయానికి కూడా మీలోని తప్పులను ఎంచుతున్నారు అంటే అది వారు మీతో ఉన్న ఏ సంబంధమైనా కావచ్చు, మిమ్మల్ని వదిలివేయాలని నిర్ణయించుకున్నారని అర్థం. జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా కావాల్సింది ఆ జీవితాన్ని ఆనందంగా నడుచుకోవడమే. మీకు ప్రపంచం పవిత్రంగా కనపడాలి అంటే ముందుగా మీరు, మీ ఆలోచనలు, మీ మనస్సు పవిత్రంగా ఉండాలి. ఒక విషయంలో నీకు పూర్తి అవగాహన లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. విషయం పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మర్యాద దక్కుతుంది. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తి పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించు. మన వల్ల ఒకరు సంతోషంగా ఉన్నారు అంటే అది మన వ్యక్తిత్వం. అదే మన వలన ఒకరు బాధపడుతున్నారు అంటే అది మన గుణం. ఒక వ్యక్తి ఉన్నతికైనా పతనానికైనా ఆ వ్యక్తే కారణం. ఎవరిని నిందించి లాభం లేదు. తప్పుడు అభిప్రాయాలను నిజమైనవిగా నమ్మినంతకాలం జీవితం అడ్డదిడ్డంగా, అయోమయంగా సాగుతుంది. నీ గురించి గొప్ప నువ్వు కాదు చెప్పుకునేది, 10 మంది చెప్పుకోవాలి. అలా ఉందో లేదో వెనుకకు తిరిగి చూసుకో. అందులో నువ్వు చేసిన మంచి ఉందో లేదో అక్కడ కనిపిస్తుంది. నీ గొప్ప అప్పుడే తెలుస్తుంది, నీ గొప్పతనం. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, కానీ మానసికంగా చంపడానికి ఒక పదునైన మాట చాలు. అందుకే ఎవరిని మాటలతో నొప్పించకండి. సంకల్పమే సకల విజయాలకు మూలం. సాధించాలనే తపన విజయం వైపు నడిపించే తొలి అడుగు అవుతుంది. ఏ మంచిని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమను నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుండి ప్రారంభం కావాలి. ఎవరు ఏం చెప్పినా వినాలి. విన్న వెంటనే తొందరపడకుండా అందులో నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకొని ప్రవర్తించేవారు బుద్ధిమంతులు. మనకు విలువలేని చోటు ఎంత సులువైన పని అయినా భారంగా ఉంటుంది. మనకు విలువ ఇచ్చే చోటు మనిషి శక్తిని మించిన పని అయినా ఇష్టంగానే ఉంటుంది. తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయేవారే ఎక్కువ, కానీ మన తప్పుని మన్నించి సరిదిద్ది మనకు తోడుగా ఉండేవారు చాలా తక్కువ. గెలుపు తీసుకువచ్చే శబ్దం కన్నా ఓటమితో వచ్చే నిశ్శబ్దమే ఎక్కువ రోజులు గుర్తుంటుంది. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో మనం చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చని నటిస్తూ బతకడం కన్నా
మనకు నచ్చినట్టు బ్రతికేయడం మంచిది. ఎవరికోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ నీకోసం అన్నింటినీ మార్చుకున్న మనిషిని మాత్రం జీవితంలో పోగొట్టుకోకు. ఏ బంధమైనా బలపడే ముందు భరించలేనంతగా బాధిస్తుంది. బాధలను భరిస్తే ఆ బంధం బానిస అవుతుంది, కాదని విడిస్తే కాలక్షేపం కష్టమవుతుంది. ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేసిన తర్వాత తెలుస్తుంది నువ్వు ఇంకా నేర్చుకోవాలని. ఒకసారి ఓడిపోయిన తర్వాత తెలుస్తుంది గెలవాలని.